సో ఈ రోజు కొంచెం యాక్టివ్ గా లేదు. ప్రాబ్లం ఏమైందంటే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, బట్ ఆ మూమెంట్ అక్కడ వరకే ఉంటుంది అనుకుంటాం, కానీ కంటిన్యూ అవుతుంది అని ఎవరూ అనుకోము. 1 ఇయర్ నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను. మా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్దాం 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 అంటూనే ఉన్నారు. నేను సరే రేపు వెళ్దాం అని ఇలాగే చేసుకుంటూ వచ్చాను. నరకం అనిపిస్తుంది లిటరల్లీ. సో నాకు ఇప్పుడు నేను భరించే స్టేజ్లో లేను. 1 ఇయర్ చాలా భరించేశాను. ఈరోజు చేస్తే ఈరోజు నుంచి ప్రతిరోజు హాస్పిటల్కి రావాలి, కానీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. దేవుడు అంతవరకు తీసుకెళ్ళక చాలు. బాబుని కనీసం కొంతసేపు కూడా ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా. హలో గాయస్, వెల్కమ్ టు వా వైష్ణవి. సో ఈరోజు కొంచెం యాక్టివ్గా లేను, రీజన్ మీకే అర్థమై ఉంటుంది, తమిళ చూసుంటారు కాబట్టి. ప్రాబ్లం ఏమైందంటే, బేసిక్గా డెలివరీ అప్పుడు ప్రతి ఒక్క లేడీస్, ప్రతి ఒక్క ఉమెన్కి బోన్స్ అనేవి చాలా ఒక స్టేజ్ పీక్స్ ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, పెయిన్స్ వస్తాయి. ఇలాంటి కొన్ని వీడియోస్ నేను ప్రెగ్నెంట్ టైంలో చూశాను. అదేంటి అలాగ నడుస్తున్నారు ఓకే అని అనుకునేదాన్ని, కానీ డెలివరీ తర్వాత ఎలా ఉంటుంది పెయిన్ అని నాకు డెలివరీ టైంలో అర్థమవుతుంది కదా. బట్ ఆ మూమెంట్ అక్కడి వరకే ఉంటుంది అనుకుంటాం, కానీ కంటిన్యూ అవుతుంది అని ఎవరూ అనుకోము. రీజన్ ఏంటి అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ పోస్ట్ డెలివరీ అని చెప్పి కొన్ని చాలా వీడియోస్ ఉంటాయి, మీరు కూడా చూడొచ్చు, మన యూట్యూబ్లోనే ఉంటాయి. షార్ట్స్ వైజ్ ట్రోల్స్ చేస్తున్నట్టు ఉంటాయి, లేడీస్ ఆఫ్టర్ డెలివరీ అని, వాకింగ్ స్టైల్, వాళ్ళ బిహేవియర్ అలాంటివన్నీ చూస్తారు కదా. సో అది ఎంతవరకు ఏంటి అని నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. డెలివరీ టైంలో నాకు ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు కదా, బోన్కి ఇస్తారు, బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది కదా, మనల్ని ఇలా బెండ్ చేసి ఇక్కడ బ్యాక్ బోన్ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తారు బ్యాక్ బోన్ మధ్యలోకి. సో ఆ ఎపిడ్యూరల్ నేను తీసుకున్నాను. నేను అప్పుడు తీసుకున్న తర్వాత ఏమైంది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ ఇంజెక్షన్ తీసుకున్నందు వలనో, లేకపోతే డెలివరీ తర్వాత నడుం కట్టు అని ఒకటి అంటారు కదా, మనం బెల్ట్స్ ఇప్పుడు పెట్టుకుంటున్నాము, సో అది నేను ప్రాపర్గా యూజ్ చేయలేదు. మేబీ దాని వలనో, లేకపోతే ఫుడ్ ఇంటేక్, ప్రాపర్ సెల్ఫ్ కేర్, ఎక్కువ ఐరన్ కాల్షియం ఈ ఫుడ్ ఎక్కువ తినాలి అని అంటారు, ప్రోటీన్ ఫుడ్ తినమంటారు కదా. నేను యాక్చువల్లీ డెలివరీ తర్వాత మా వాళ్ళు మటన్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటే ప్రోటీన్ వస్తుంది, స్ట్రాంగ్ అవుతావు అని చెప్తే నేను అస్సలు, నాకు ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ లేదు అప్పట్లో, అంటే ఇప్పుడు కూడా లేదులేండి. నేను అది కూడా ఫుడ్ వైజ్ కూడా ఇగ్నోర్ చేశాను కంప్లీట్లీ. ఇవి నేను చేసిన మిస్టేక్స్. దీంట్లో ఏది చేయడం వల్ల నాకు ఈ సఫరింగ్ వచ్చిందో తెలీదు, కానీ బ్యాక్ బోన్ 1 ఇయర్ నుంచి ఎగ్జాక్ట్ డెలివరీ అయింది, ఇంకొన్ని రోజులు ఉంటే మేఘన్ ఫస్ట్ బర్త్డే వచ్చేస్తుంది. 1 ఇయర్ నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను. మా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్దాం అంటూనే ఉన్నారు. నేను సరే రేపు వెళ్దాం అని ఇలాగే చేసుకుంటూ వచ్చాను. 2 డేస్ అగో నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళినప్పుడు కూర్చొనున్నా అంతే, జస్ట్ ఏం చేసింది లేదండి, కూర్చొనున్నా. సడన్గా బ్యాక్ అంటే ఆ పెయిన్ ఉంది, అది ఇంకా నేను తట్టుకోలేకపోవడం అనే స్టేజ్ వరకు వచ్చింది, భరించలేకపోయా. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నానే, కానీ ఈ ప్లేస్లో నరకం అనిపిస్తుంది లిటరల్లీ. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. కూర్చున్నా నించున్నా, జస్ట్ ఈ పొజిషన్ నుంచి నేను నించోవాలి అంటే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఉన్నది నేను నించోని, నార్మల్గా నించోవాలి పొజిషన్లో అని అంటే 15 మినిట్స్ టైం పడుతుంది అంటే ఊహించుకొని ఎంత పెయిన్ ఉంటుంది. ఐ గెస్ లేడీస్ అందరూ ఇలాంటి టైమ్స్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో నాకు ఇప్పుడు నేను భరించే స్టేజ్లో లేను. 1 ఇయర్ చాలా భరించేశాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అసలు ఏంటి కారణం, దీనికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. నిద్రపోలేకపోతున్నాను, స్లీప్ లేదు పెయిన్ వల్ల, కూర్చోడానికి లేదు, నించోడానికి లేదు, ఏం చేయడానికి లేదు. సో నేను ఏ మిస్టేక్ చేయడం వల్ల వచ్చిందో నాకు తెలియదు. సో నాలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఫీలింగ్, ఈ పెయిన్ ఇలా ఉంటుంది, అలాంటి మిస్టేక్స్ చేయకూడదని అన్నీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందని ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. నాతో పాటు నా ఎక్స్పీరియన్స్ని, నేనేం చేసి తప్పు చేసి తిట్టించుకోబోతున్నాను నాకు కూడా తెలియాలి, అండ్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో లెట్స్ స్టార్ట్. ఐ నీడ్ సమ్ సపోర్ట్.
సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాకు డెలివరీ అయిన హాస్పిటల్కే సేమ్ డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఆవిడ నాకు తెలిసి తిడతారేమో, ఏం చేసావు నువ్వు అని చెప్పి కొంచెం భయంగా ఉంది. మేఘన్ని ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా, కనీసం నేను ఎంత దారుణంగా తయారయ్యానంటే, అంటే బేసిక్గా ముందు నుంచి కూడా అలాగే ఉన్నాను. నీడిల్స్ ఇంజెక్షన్స్ అంటే చాలా చచ్చేంత భయం. ఇప్పుడు నాకు ఒక సెకండ్ అనిపించింది, జస్ట్ ఇంజెక్షన్, ఇప్పుడు బ్లడ్ తీస్తున్నప్పుడు లేకపోతే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు నర్వ్స్కి కానివ్వండి లేకపోతే మజిల్ కానీ ఏదన్నా అయితే అక్కడ కమిలిపోయి బ్లాక్ కలర్ వస్తుంది చూసారా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తేనే అంత డిస్టర్బ్ అయ్యి అన్ని రోజులు టైం పడుతుంది మనకు ఆ కమిలింది పోవడానికి. అలాంటిది ఒక డెలివరీనో లేకపోతే ఒక ఆపరేషనో చేస్తే లోపల ఎన్ని కట్స్ టేర్స్ స్టిచ్చెస్ ఎన్ని అవుతాయి కదా, అవి మనకి పైకి కనిపించవంతే కానీ లోపల అంతే డ్యామేజ్ ఎంతో డ్యామేజ్ ఉంటుంది కదా. సో అంతే జాగ్రత్తగా ఉండాలి కదా. నేను అసలు ఏమాత్రం జాగ్రత్తగా లేనా ఇప్పుడు తెలుస్తుంది నాకు. అయితే ఏం జరిగింది అంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చాను. నాకు టెస్ట్ అంటే ఆవిడ కూడా కొన్ని ఎగ్జామిన్ చేసి ఫస్ట్ నీడ్లింగ్ చేద్దామని అన్నారు. పాయింట్స్ నోట్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ అంటే నేను అడిగా నీడ్లింగ్స్ అంటే ఏంటి, డ్రై నీడ్లింగ్ అన్నారు. అంటే ఏంటి అంటే సిమిలర్ లైక్ అక్యుపంక్చర్ తెలుసా మీకు అని అడిగారు. నీడిల్స్ తోటి పిన్ చేస్తారనమాట.
అది అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అంటారు, అలాగే ఉంటుంది అని అన్నారు. సరే అనుకున్నా. సరే ట్రై చేద్దామని చేస్తుంటే పాయింట్స్ నోట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ పెయిన్ ఉంది అని. చూస్తే మజిల్స్కి లేదు ఇది, మజిల్ కొంచెం అయినా ఉంటే మనం ట్రై చేయొచ్చు. ఇదంతా మీరు చెప్పేదంతా మెయిన్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అక్కడే ఉంది పెయిన్ అంతా, బోన్కి మేమేం చేయలేము. ఒకవేళ దీనికి మన మన సైడ్ నుంచి ఏమైనా చేయగలమా అంటే అల్ట్రాసౌండ్ చేయాలి, దానికి కంటిన్యూస్ సెషన్స్, నెంబర్ ఆఫ్ సెషన్స్ పడితే అది కంటిన్యూస్గా, బ్రేక్ వస్తే కుదరదు అలాగా. ప్రతిరోజు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అప్పుడే మీకు ఏమైనా రిజల్ట్ కనిపిస్తే కనిపించవచ్చు అని అన్నారు. సో ఒకవేళ ఏదైనా మిస్ప్లేస్మెంట్ ఏదైనా అయ్యున్నా బోన్ ఆర్ సంథింగ్ ఇంటర్నల్గా ఏదైనా చేయాల్సి వస్తుంది, ప్రస్తుతానికి ఇది ట్రై చేద్దాం, అప్పటికీ సెట్ కాకపోతే ఇంటర్నల్గా బోన్ సెట్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. అంటే నాకు ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారులేండి, కానీ ఎంతవరకు వెళ్తుందా అనేది నాకు కొంచెం భయం ఉంది. ఇప్పుడు కొంచెం ఈరోజు చేస్తే ఈరోజు నుంచి ప్రతిరోజు హాస్పిటల్కి రావాలి, కానీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. ప్రతిరోజు అంటే కొన్ని ఆబ్వియస్లీ మన కమిట్మెంట్స్ ఇంట్లో కొన్ని ఉంటాయి కదా. పెయిన్ ఉంది కానీ చూడాలి అది ఎంతవరకు ఏంటి. ఒకసారి ఇంటికి వెళ్ళి నేను ఒకసారి చూసుకొని మళ్ళీ ఐ విల్ బీ బ్యాక్ అని చెప్పేసి వచ్చాను. ఇఫ్ నాట్ దిస్ దెన్ స్పైన్కి మేజర్ ఉంది కాబట్టి ఫిజియోథెరపిస్ట్ కూడా ఏం చెప్పలేకపోయారు. చూద్దాము, మనం మ్యాక్సిమం ట్రై చేద్దామని అన్నారు. అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు ప్రస్తుతానికి ఇది. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే మీకు, డు నాట్ నెగ్లెక్ట్ యువర్ బాడీ, యువర్ హెల్త్, యువర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రపంచంలో అన్నిటికంటే ముందు మన బాడీయే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కరెక్ట్గా, మన బాడీ కరెక్ట్గా లేకపోతే మన మైండ్ కరెక్ట్ ఉండదు. సో ఆబ్వియస్లీ ఇంక ప్రపంచంలో ఏది కరెక్ట్గా ఉండదు మన బాడీ కరెక్ట్గా లేకపోతే. సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ, మిగతావి జాబ్స్ ఏవైనా పక్కన పెట్టేసి మీకు మీరు కొంచెం టైం తీసుకొని సెల్ఫ్ కేర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు కరెక్ట్గా ఉంటేనే మిగతావి కరెక్ట్గా ఉంచుకోగలరు. ఇది నాకు ఎంతవరకు వెళ్తుందో తెలీదు, చూసుకోవాలి. ఎన్ని డేస్ టైం పడుతుందో కూడా వాళ్ళు కూడా, డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. నేను చెప్పాను కదా, మా డాక్టర్ చెప్పినట్టు ఒకవేళ బ్లడ్ టెస్ట్లో వచ్చిన దాన్ని బట్టి రిజల్ట్స్తో మెడిసిన్స్తో కవర్ అవుతుందా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టు అల్ట్రాసౌండ్స్ చేయాలన్నారు దానివల్ల అవుతుందా, లేకపోతే ఇంటర్నల్గా బోన్ని సెట్ చేయాల్సి వస్తుందా, లేకపోతే ఇది కూడా కాకుండా దేవుడు అంతవరకు తీసుకెళ్ళకు చాలు. ఏం చేయాలో తెలీదు. ఈ ఒక ఇదంతా తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అంత టైం పట్టే వరకు మీకు చెప్పాలని అనిపించింది కాబట్టి దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. న్యూ మామ్స్ ఇప్పుడు ఎవరైతే డెలివరీ అవ్వబోతున్నారో, ప్రెగ్నెంట్ ఉన్నారో, లేకపోతే రీసెంట్గా డెలివరీస్ అయ్యాయో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నడుముకి బెల్ట్ డెఫినెట్గా యూస్ చేయండి. దట్ విల్ బీ లైక్ మోస్ట్ హెల్ప్ఫుల్ థింగ్. బోన్స్ బ్యాక్ టు పొజిషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ పొజిషన్ దాకా వచ్చి నేను సఫర్ అవుతున్నట్టు మీరు అవ్వకండి. అండ్ పేరెంట్స్ చెప్పిన మాట విని గట్టిగా తినండి. మన మూడ్ స్వింగ్స్, మూడ్స్ పక్కన పెట్టేసేయండి, పర్లేదు. ఆ మూడ్ అప్పటి వరకే ఉంటుంది, తర్వాత ఉండదు, పెయినే ఉంటుంది తర్వాత. సో పేరెంట్స్ చెప్పిన మాట వినండి. సో దయచేసి నేను చేసినట్టు మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేసి నా పొజిషన్కి రావద్దు. కనీసం కూర్చోలేకపోవడం పక్కన పెట్టండి. బాబుని కనీసం కొంతసేపు కూడా ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా. ఒక మదర్ తల్లినండి, వాడి గురించి ఏం కేర్ తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు. ఇలాంటి ఆ పొజిషన్లో ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా. అంటే ఫిజికల్గా కాదు, ఫీలింగ్స్ వైజ్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్లీజ్ ఎవరు అంతవరకు తచ్చుకోకండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సెల్ఫ్ కేర్ తీసుకుంటే ప్రతి ఒక్కటి సెట్ అయిపోతుందండి. అంతే, చిన్నది మీకు అంటే నేను చేశాను కాబట్టి చెప్పాలనిపించింది అంతే.